नमस्ते ना पेरु प्रशांति सीआर न्यूज़ को स्वागत वाईसीपी एनआरआई विभाग प्रभाकर दलित व्याख्य तीव्र खंडस्ना मल्ली इट व्याख्य चूस्त ऊरकोम गूडूर पटण टीडीपी एससीसीएल अध्यक्ष पल्ली कोटेश्वर राव हेच्चरिंचारु गूडूर पटणंलोनी तेलुगुदेशं पार्टी कार्यालयंलो एससीसीएल आध्वर्यंलो विलेकरुल समावेशं निर्वहिंचारु पटण एससीसीएल अध्यक्षुलु पल्ली कोटेश्वररावु मात्लाडुतू वाईसीपी एनआरआई विभागानिकि चेंदिन प्रभाकर् दलितुलपै अनुचित व्याख्यलु चेयडानिकि खंडिस्तुन्नामनि अन्नारु दलितुल मद्दतुतो मुख्यमंत्रिगा गेलिचिन जगन मोहन रेड्डी दलितुलकु चेसिंदि एमी लेदनि ई प्रभुत्वं वच्चिन तर्वात दलितुलपै दाडुलु एक्कुवैपोयायनि वेल्लडिंचारु ई समावेशंलो नियोजकवर्ग एससीसीएल अध्यक्षुलु येसुपाक पेंचलय्य पार्लमेंट महिला कार्यदर्शि गुंडाल भारति पार्लमेंट एससीसीएल सभ्युलु बट्टेपाटी वेंकटकृष्णय्य पार्वताल नागेंद्र पट्टण कमिटी प्रधान कार्यदर्शि कुंचम मल्लिकार्जुन सुमन कुमार शिवराम दिव्यपालम ग्राम पार्टी अध्यक्षुडु रापूरु सुरेंद्र तदितरुलु पाल्गोन्नारु मा प्रियतम नायकुलु सुन्न कुमार गारी आदेश मेरकु मा टीडीपी आफीस नंदु एसएसएल प्लस मीट समावेशं ఏర్పడడం జరిగింది నిర్దేశం ఏంటంటే ఒక వ్యక్తి వైసీపీ నాయకుడు అమెరికాలో ఎన్ఆర్ఐగా సెట్టినటువంటి ఒక వ్యక్తి అతని పేరు ప్రభాకర్ రెడ్డి అతను వైసీపీకి కడు కట్టినటువంటి నాయకుడు అభిమాని జగన్కి అభిమాని ఇతను ఏం చేశాడంటే గత 3 రోజుల క్రితము ఈ యొక్క ఫేస్బుక్లో మా దళితుల గురించి ఎస్సీఎస్ గురించి చాలా ఘోరంగా మాట్లాడాడు అసభ్యకరంగా మాట్లాడాడు అవమానకరంగా మాట్లాడాడు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు రాజశేఖర్ వరకు ఇటీవల పంచి ప్రభాకర్ రెడ్డి అనేవాడు ఫేస్బుక్లో బ్రహ్మాండంగా అతిదీచంగా తిరుతూ ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి నా కొడక నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దళితులందరూ ఏకమై నీ నాలిక మాత్రం కోసేస్తాం ఖచ్చితంగా కోసేస్తాం తొలస వనంలో గంజా మొక్కలాగా నువ్వు తయారైనావు ఎంతోమంది కాపులు అందరూ ఒక బాగుంటే నువ్వు ఒక్కడే వరస్ట్ నా కొడుకులాగా చెడ్డ నా కొడుకులాగా మా మీద ఎత్తుకొని మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ఆర్ఐనా మాత్రమేనా ఏదో ఒక రోజు గూడు ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా పోవు చిత్తూరు డిస్టిక్ రాకుండా పోవు ఎవరో ఒకరు మీ తల్లిదండ్రులు ఎవరో చనిపోయినా కానీ కార్యాలయం కానీ సంక్రాంతికి కానీ ఏదో ఒక రోజు రాకుండా పోవు ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు నీ తాట తీసేస్తాం నీ నాలిక బహిరంగంగానే కోసేస్తాము యూట్యూబ్లో వైరల్ అయింది ఎన్ఆర్ఐ వైసీపీ ఎన్ఆర్ఐ అని అమెరికాలో ఉండి దళితులని పరమ నీచంగా మహిళలని అనే ఒక ఉద్దేశం అనేది కూడా ఈరోజు ఇప్పుడు భారతదేశంలో స్త్రీని ఎంతో గౌరవించబడుతున్నాం విదేశాల వాళ్ళు కూడా మన సాంప్రదాయాలని మన కట్టుబాట్లని మన స్త్రీ జాతిని కూడా ఎంతో గౌరవిస్తుంటే ఒక స్వదేశస్థుడు భారతదేశంలో ఉండిపోయి విదేశంలో ఉండి ఈ మృగము లాంటి ప్రభాకర్ రెడ్డి అరే నువ్వు ఒక మనిషివేనా అసలు ఏందిరా భాష ఆ వల్గర్ భాష నువ్వు చదువుకో ఉన్నావు ఒక ఎన్ఆర్ఐ అని చెప్తున్నావు ఈ భాష దళితుల్ని అతి నీచంగా చీ అదే కంపు తూ అని వస్తున్నావే నీ వల్గర్ భాష కంటే కంప దళితులు ఈరోజు మా దళిత నాయకుడు మా దేవుడైనటు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఆయన రాజ్యాంగం ప్రకారం ఆయన రాజ్యాంగం సృష్టించాడు ఆ రాజ్యాంగం ఎవడరా రెడ్డి అని చెప్పింది యదవనా కొడక నువ్వు రెడ్డివి కదరా నాయన ఏ పేరు ఏ కులం పేరు పెట్టి వాడికి పుట్టావని అన్నా వాళ్ళకి చాలా అవమానకరంగా ఉంటుంది నా కొడక నువ్వు పందులకు పుట్టావో లేకుంటుంటే ఆ విదేశాల్లో ఉండే ఆ కుక్కలకు పుట్టావో ఇంగ్లీష్ కుక్కలకి మాకు తెలీదు నా కొడక నువ్వు అనుకుంటున్నావు రేపు 2024లో నువ్వు ఆంధ్రాకు వస్తే మేమెందుకురా నాయన నీ చిత్తూరు జిల్లా దాకా రావడం నిన్ను చిత్తూరు జిల్లా ఆ ఎయిర్పోర్ట్లోనే నిన్ను పట్టుకొని అక్కడే నీ నాలుక నీ కిందవి నీ ముందరవి అన్నీ కూడా కోసేదానికి సిద్ధంగా రెడీ అయి ఉన్నారు ఎస్సీలు నా కొడక ఎందుకైనా మంచిది నువ్వు అక్కడే పౌరసత్వం తీసుకుని అక్కడే ఆగిపో నువ్వు మటుకు నువ్వు ఆంధ్రాకు రాబాకు ఎందుకనంటే నువ్వు ఎస్సీలను మాట్లాడిన మాటలకి అందరం కూర్చొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభాకర్ ఒకటి గుర్తుపెట్టుకో ఒక మనిషిని ఒక మనిషి తిట్టాలంటే కారణం ఉండాలి ఒక మనిషిని బలంగా కొట్టాలన్నా కారణం ఉండాలి తిట్టాలన్నా కారణం ఉండాలి నిన్ను మా దళిత సోదరులు
నిన్నేమంటే మా దళితుల్ని అంత హీనంగా ఘోరంగా మాట్లాడావు ముందు దీనికి ఆన్సర్ చెప్పాలా దయచేసి మా రెడ్డి నాయకులు రెడ్డి కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే మేము అడిగిన మాటలు తప్పుగానేతే మమ్మల్ని క్షమించాలి లేదంటే ప్రభాకర్కి ఖండనంగా మీరు రిటర్న్ ఒక మానవత్వం ఉన్న మనుషులని పిచ్చుకోవాలంటే రిటర్న్ వాట్సాప్ లో అతను ఏ విధంగా అయితే మమ్మల్ని దళితుల్ని హీనంగా మాట్లాడాడో మీరు రెడ్లు కూడా దానికి సపోర్ట్ గా దళితులకు సపోర్ట్ గా ప్రభాకర్ని తిట్టేట్టుగా వీడియోలు పెట్టాలని చెప్పని ఈ సందర్భంగా మొట్టమొదటిగా కోరుకుంటున్నా మీరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి నన్ను నువ్వు నా కొడక అంటే నిన్ను నేను ఒరే అని కూడా అనే అవకాశం ఉంటుంది లేదు నా కొడక అంటాను నీ అమ్మ అని కూడా అంటాను కానీ ప్రభాకర్ని ఏ దళితుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కానీ ఆఖరికి ప్రభాకర్ని అయినా సరే ఏ దళితుడు ప్రభాకర్ని తిట్టాడో ముందు దానికి సమాధానం చెప్పాలా లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఉన్నంత అందరూ ఒకటేను అన్నా తమ్ముళ్ళవేను ముస్లిమ్స్ హిందువులు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు అని ఇలాగా ప్రచారం చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాడు ఒక లుచ్చా నా కొడుకు భయంకరంగా ఒక దళిత జాతిని గురించి మాట్లాడుతూ ఉంటే మీరు వైసీపీలో మీరు ఊడిగం చేస్తున్నారా మీకు సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఒక దళిత బిడ్డలుగా ఉండి ఒక దళిత జాతిలో పుట్టి ఈరోజు వైసీపీని ఒక స్థాయికి తీసుకుపోయి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి మన దళిత నాయకులు మీరందరూ వైసీపీలో ఉన్నారు మీరు ఎక్కడున్నారు అసలు మీరు దళితులుగా పుట్టారా సిగ్గు లేదా వాడు ఆ విధంగా దళితుల గురించి ఒక ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉంటే మీరు అక్కడ ఊడిగం చేస్తున్నామని చెప్పి మీరు సిగ్గులేని విధంగా ఉండాలని చెప్పేసి మేము విమర్శిస్తున్నాం ఇంకా ఇంకోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మేనమావని మీకు ఇది చేస్తాను మిమ్మల్ని ఒక స్థాయిలో తీసుకొస్తాను నేనే మీకు పూర్తిగా అని చెప్పి చెప్పినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన కూడా అలాంటి యదోల్ని అలాంటి లుచ్చాల్ని అలాంటి ఏదో నా కొడుకల్ని మీరు ఎందుకు ఖండించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మీకు సవినయంగా మేము వివరిస్తున్నాం రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో రౌడీ షీటర్లకు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ తెలుసో తెలియకో నేరాలకు పాల్పడి రౌడీ షీటర్లుగా ఉన్నవారు సత్ప్రవర్తనతో ఉండాలని అటువంటి వారిపై రౌడీ షీట్లు తొలగించడం జరుగుతుందని తెలిపారు. అల్లర్లు గొడవలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ దశరథ రామారావు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయికి సంబంధించిన అమ్మేవాళ్ళని పెడ్లర్స్ అంటారు వాళ్ళని అలాగే గంజాయి తాగే వాళ్ళని కూడా షీట్లుంటే వాళ్ళని కానీ రౌడీ షీటర్స్ అని సస్పెక్ట్ షీట్స్ అందరినీ పిలిచి ఈరోజు మొత్తానికి కౌన్సిలింగ్ నిర్వహించడం అయింది. దీనికి మా పై నుంచి మా డీజీపీ గారు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరమేశ్వర్ రెడ్డి గారు మా డీజీపీ గారు రాజనాడు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు మొత్తాన్ని పిలిపించి రూరల్ సీఐ గారు టౌన్ ఎస్ఐ గారు మొత్తానికి మెన్నంతా వాళ్ళందరూ మెన్తో సహా వాళ్ళందరూ రౌడీ షీటర్లను పిలిపించి వాళ్ళందరికీ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ గంజాయి అమ్మిన గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన గంజాయి తాగిన వాళ్ళ సివిల్ పనిష్మెంట్ ఉత్సవం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి పైనుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ కూడా ఇదే రూల్ పెట్టుకుంది. గంజాయి ట్రాన్స్పోర్ట్ జరిగినా కానీ ఎవరైనా కానీ దాన్ని సేల్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద సివిల్ యాక్షన్ తీసుకొని వాళ్ళని తీసుకొని 100% వాళ్ళ మీద పీడి యాక్ట్ బుక్ చేసి ఏది పంపించడం జరుగుతుంది. వాళ్ళని తర్వాత కూడా వాళ్ళని జిల్లా బహిష్కరించడం జరుగుతుంది వాళ్ళని. అలాగే రౌడీ షీటర్స్ కూడా రోడ్ల మీద కానీ కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతూ తాగుతూ కానీ పక్కన పబ్లిక్కి ఏ విధంగా ఇబ్బంది కల్పించినట్టుగా మాకు కానీ నోటీస్ వస్తే వాళ్ళని 100% కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది. రౌడీ షీట్ అనేవాడు మా దగ్గర రిసీట్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళు వేరు సీట్ రౌడ్ షీట్ ఉండేవాడు షీట్ ఉన్నవాడు జాగ్రత్తగా లేకపోతే వాడికి తాట తీసేస్తాం గ్యారెంటీగా. ఎందుకంటే వాడు ఆల్రెడీ లిస్టులో ఉన్నాడు కాబట్టి వాడు ఎక్సెస్ చేశాడా వాడు అయిపోతాడు గ్యారెంటీగా. ప్రజలకి ఏమాత్రం అసౌకర్యం కల్పించినా ఏమాత్రం 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు డైల్ 100 కానీ పోలీసు సంబంధించిన 112 కానీ మా ఫోన్ నెంబర్లకు కానీ పోలీసు ఎస్ఐ గారి నెంబర్కి కానీ సిఐ గారి నెంబర్కి కానీ డిఎస్పీ గారి నెంబర్కి కానీ ఏదైనా ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అయితే మాకు నెంబర్కి ఫోన్ చేయొచ్చు వాళ్ళు పోలీసు సహాయం పొందొచ్చు. ఈ రౌడీ షీట్లు కూడా మీ అందరి ద్వారా
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గూడూరు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారి దాతృత్వంతో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి దివ్యాంగుల చేయుత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీర్తిశేషు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి ఇంద్రసేనమ్మ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీమతి ఇంద్రసేనమ్మ గారు మాట్లాడుతూ పెద్దఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రారంభించిన అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నా పేరు మీదుగా సిద్ధారెడ్డి దివ్యాంగుల చేయుట కార్యక్రమం చేపట్టడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. సభకు అధ్యక్షత వహించినటువంటి కొత్తపల్లి సనత్ కుమార్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలకు ప్రాణం పోసినటువంటి సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలియజేయడం జరిగింది. గూడూరు రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి ధనుజయ రెడ్డి గారు మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యదర్శి శ్రీ ప్రజెంట్ రెడ్డి గారు మాట్లాడుతూ దాతృత్వానికి మరో పేరు అయినటువంటి శ్రీ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి పేరు మీదుగా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషదాయకమైన మన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ నుంచి వచ్చిన 20 మంది దివ్యాంగులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ ప్రతినిధులు మండి శ్రీనివాసులు రెడ్డి గారు, హరినాథరెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ టౌన్ హాల్ నందు శ్రీమతి సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని సింహపురి రెడ్డి సంక్షేమ తరఫున ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి నెల కూడా వాళ్ళు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించి ఎంతోమంది సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంద్రసేనమ్మ గారు ఒక రెడ్డి సంఘానికే కాకుండా అనేక రకమైన ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుంటున్నందుకు వారిని మరీ అభినందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఇంకా కూడా ఈ పథకానికి అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా ఇచ్చేదానికి వాళ్ళు ముందుంటామని చెప్పి తెలియజేసినందుకు వాళ్ళకి అభినందనలు. వారి కుమారుడు సిద్ధారెడ్డి సుధీరెడ్డి గారు, అదేవిధంగా ఇంద్రసేనమ్మ గారు దాదాపు ఒక 20 మంది రెడ్డి బంధువులకి పల సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు రెడ్డిలో కూడా పేదవారు ఉంటారు కాబట్టి ఒక నెలకి సరిపడా పల సరుకులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా వారికి ఇంద్రసేనమ్మ గారికి రెడ్డి సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రెడ్డి సంఘం ఏర్పడిన తర్వాత దాదాపు ఇప్పటికి 2 ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది మామూలుగా అయితే సిద్ధారెడ్డి చేయుత కార్యక్రమం దాదాపు ఆదివారం జరగాల్సిన ప్రోగ్రాం ఇది. ఆదివారం కారణం వలన ఈ 2 ఆదివారాలు జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని అదేవిధంగా ఇంకా కూడా రెడ్డి సంఘం బలోపేతానికి అందరూ కూడా కృషి చేస్తే ఇది మనకు ఉండాలి, అందరూ కూడా ఐక్యంగా ఉండాలన్న సంకల్పంతో ఆర్థికంగా కానీ చదువుల పరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం తగినంత సహాయం చేయాలనేటువంటి ఆధ్యాత్మిక సంస్కర్త, ఒక వ్యాపారవేత్తగానే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కళలు అంటే నాకు చాలా ఆసక్తి. సంస్కృతి సమ్మేళనం పేరుతో గూడూరులో మన రాష్ట్ర దేశ స్థాయిలోని కళాకారుల్ని, ఎంతోమంది కళాకారుల్ని గౌరవించి కళలను కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి అలగనాథస్వామి టెంపుల్ చైర్మన్గా ఉంటూ టీటీడీ చేయలేనటువంటి సాహసాన్ని కూడా, ఒక దేవుడికి కావాల్సినటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా శాశ్వతంగా అందించినటువంటి, వాళ్ళకి కూడా రాని ఆలోచనతో శాశ్వతంగా ఆలయం ఎట్లా నిర్వహించాలా, భగవంతుడికి నిత్య నైవేద్యం ఎలా జరగాల, ఆయన ఏదైనా సరే బ్రహ్మోత్సవాలు కానీ అన్నిటికీ పూజారులకు కానీ అవసరమైనటువంటి అన్ని వస్తువులను ఏర్పాటు చేసినటువంటి దార్శనికుడు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు మన ముందు లేకపోయినా ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం, ఎంతో ఆదర్శప్రాయం. ఒక అదేవిధంగా ఆయన 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అక్కడ తూర్పు కనుపూరులో సంగమానికి ఇక్కడ మేము ఈ కార్యక్రమం నడుపుతున్నాము అని అంటే
ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇది నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయం చేస్తూ వాళ్ళు ఎంతో సేవ చేస్తూ మీకు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ డబ్బులు ఇవ్వడం గొప్పతనం కాదు, కానీ ఈ సేవ చేయడంలోనే భగవంతుడికి అన్ని విధాలను వస్తుంది. మాకంటే కూడా వాళ్ళే ఎక్కువ అవుతారు ప్రతి ఒక్కరూ. వాళ్ళని పేరు పేరున నాకు పేర్లు అంత బాగా తెలియదు కానీ పేరు పేరున. గూడూరు రోటరీ వెస్ట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తేదీన నిరుపేదలకు ఫలసరుకులు అందించే రోటరీ చేయూత అనే కార్యక్రమంను స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందూరు రోటరీ వెస్ట్ క్లబ్ నూతన అధ్యక్షులు శ్రీ జి నరసప్ప ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుపేదలైనటువంటి గూడూరు నందు నివసించు 16 మంది నిరుపేదలకు నెల రోజులకు సరిపడా ఫలసరుకులను రోటేరియన్ పీడీజీ బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి దాతృత్వంలో సీనియర్ రోటరీ సభ్యులు శ్రీ అల్లా సిరిగోపాల్ రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీ బండి ధనుంజయరెడ్డి మరియు రొటేలియన్స్ శ్రీ నాసిన నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, గతాళ్ల శ్రీనివాసులు, సిద్ధారెడ్డి హరినాథ్ రెడ్డి, గవాసు గౌడ్, సేగు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం మరియు రోటరీ వెస్ట్ క్లబ్ నూతన సెక్రటరీ శివప్రసాద్ గారు మరియు ఇతర రోటరీ సభ్యులు లబ్ధిదారులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో రోటరీ నూతన అధ్యక్షులు శ్రీ జి నరసప్ప మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ తరపున గూడూరు నందు పలు సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇక నుండి రోడ్లు వెస్ట్ క్లబ్ కార్యకలాపాలను మరింత ముమ్మరంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఇదే సందర్భంలో నిరుపేద మెరిట్ విద్యార్థులు ఎవరైనా ఇంజనీరింగ్ కోర్సు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అటువారు రోటరీ వెస్ట్ క్లబ్ వారిని సంప్రదించిన ఎడల తగు సహాయం చేయటకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. సీనియర్ రొటేరియన్ శ్రీ ఎల్లసిరి గోపాలరెడ్డి గారు మాట్లాడుతూ నూతన వెస్ట్ క్లబ్ యొక్క నూతన అధ్యక్షులు శ్రీ నరసప్ప, సెక్రటరీ శివప్రసాద్ అభినందనలు తెలియజేశారు. శ్రీ బొమ్మిరెడ్డి సురేంద్రరెడ్డి గారు ఈ ఫలసరుకుల పంపిణీ కార్యక్రమంకు దాతగా వ్యవహరిస్తున్నారు. వారు గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఉన్నారు. వారు ఈ ప్రోగ్రామ్లకి సహకరించినందుకు వారికి మా రోటరీ క్లబ్ తరఫున, ఈ లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే నెల ఆగస్టు 1వ కార్యక్రమానికి నేను దాతగా ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా దాతలందరూ మాకు ముందుకు వచ్చి మేముంటాం మేముంటాం అనే పరిస్థితి ఉంది మా దగ్గర. కాబట్టి లబ్ధిదారులు నిరాశ చెందలేదు. తర్వాత లబ్ధిదారుల్లో సంవత్సరం దాటిన వాళ్ళని కొత్త లబ్ధిదారులు చేర్చుకోవడం జరుగుతుంది. దయచేసి గమనించవలసింది, సహకరించవలసింది కోరుతున్నాను. సభ్యులు ముఖ్యంగా లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఇటువంటి సేవా కార్యక్రమాలు రోడ్డు తక్కువ ద్వారా సొంత కార్యక్రమానికి మన తరఫున కూడా అటెండ్ కావాలని ఒక స్పిరిట్ వస్తుంది. ముఖ్యంగా గతంలో కలిసిన సంవత్సరం ధనంజయ రెడ్డి గారు తాకులు చెప్పినట్టు పీక్కి తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కింద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాబోయే సరే కొందరు సభ గారు కానీ అవసరాలు కానీ అంటే చేయాలని ఆటం పెట్టాలి. అందరూ పెడతాం, మీరు ఒక్కరే కాదు. నేను రోటరీ రోటరీకి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫస్ట్ ఇయర్ ఒక యునైటెడ్ ఒక అంతా కూడా క్లబ్ అంతా కూడా ఒక ఐకమత్యం కాబట్టి ఏ కార్యక్రమం అయినా కూడా ఈ మినిమం ఒక 20-30 మంది సభ్యులు వస్తారని ఈ సంవత్సరం కూడా తలా వచ్చేస్తాం. మరి ధనంజయ కంటే ఒక మనం ఇంకొక మెట్టు పైన ఉండదు అన్నది ఎందుకంటే పీక్ అనేది దానికంటే డబుల్ పీక్ అనాల్సి వస్తున్నాను. అక్కడ నేను దాన్ని నిలబెడతాను అన్నది మంచి కార్యక్రమాన్ని ఇటువంటి చాలా చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళకి చేసేదానికంటే సేవ ఉంటే ఇంకా నేను ఉంటుంది పెద్దవాళ్ళకి నిజంగా చేయటం అన్న సభ గారికి ఆయన టీంకి అభినందన తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఈరోజు డోనర్ బొమ్మిరెడ్డి సురేంద్రరెడ్డి గారు మా క్లబ్ సభ్యులు కాకుండా కూడా నేనున్నాను. ఆ రోజు రోటరీ గవర్నర్ వచ్చినప్పుడు నేను ఏదో అనుకుంటామన్నాను. ఇక్కడ చూసిన తర్వాత పూర్వపు విద్యార్థుల అసోసియేషన్ ద్వారా గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేశామని, ఈ కాలేజీలో చదివి ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పూర్వపు విద్యార్థి భాస్కర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి సోదరుడు రవీంద్రరెడ్డి దాతృత్వంతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ రూమును దాత రవీంద్రారెడ్డి ప్రారంభించారు. కాలేజ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో పూర్వపు విద్యార్థి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ పూర్వపు విద్యార్థి రవీంద్రారెడ్డి 10 లక్షల రూపాయల వ్యయంతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, గతంలో మేము పూర్వపు విద్యార్థుల అసోసియేషన్గా ఏర్పడి ఇంటర్ మరియు డిగ్రీ కాలేజ్
కాలేజ్ విద్యార్థులకు ఫీజులు మెస్ ఛార్జీలు అందించామని గుర్తు చేశారు. ఈ కాలేజీలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవారు కాలేజ్ పూర్వ వైభవానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకురెడ్డి, దశరథ రామిరెడ్డి, కేఆర్ రెడ్డి, రాము, నాగేంద్ర ప్రసాద్, సురేందర్ రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు భవనాలు ఒకటి వచ్చి సురేంద్ర, ఇంకోటి వచ్చి మోహన్ కృష్ణ, ఇది వచ్చి రవి, వీళ్ళ దాతృత్వం ద్వారా ఈ జూనియర్ కాలేజీకి ఈ మూడు భవనాలు ఇక్కడ చేకూర్చడం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం వాళ్ళకి అభినందించాలి. ముఖ్యంగా మన రవి వాళ్ళ ఆయన సోదరుడైనటువంటి భాస్కర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం, భాస్కర్ రెడ్డి మా రోటరీలో చాలా వెరీ డిసిప్లిన్ డెడికేటెడ్ అండ్ డీసెంట్ రొటేరియన్, అలాంటి రొటేరియన్ జ్ఞాపకార్థం ఈ భవనాన్ని నిర్మించడం మిమ్మల్ని నేను మన రవిని అభినందిస్తూ ఈ ప్రోగ్రాంలో మేము భాగస్వాములు అయ్యేదానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ జరిగింది. ఆయన ఇన్వాల్వ్ చేసిన వెంటనే చాలా యాక్టివ్గా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేవాడు. నాకు రవీందర్ రెడ్డి కూడా భాస్కర్ రెడ్డి ద్వారానే పరిచయం కావటం చాలా ఆనందంగా ఉంది. భాస్కర్ రెడ్డి పరిచయం కాకపోతే రవీందర్ రెడ్డి పరిచయం అయి ఉండేవాడు కాదు. రవీందర్ రెడ్డి నాకు చాలా కాలం నుంచి బాగా క్లోజ్గా మూవ్ అవుతూ వచ్చాడు. కానీ నాకు కూడా చెప్పకుండా కొన్ని కొన్ని మంచి పనులు చేస్తూ వచ్చేస్తారు. లాస్ట్ మినిట్లో అన్నారు ప్రోగ్రామ్ ఉంది మీరు తప్పకుండా రావాలని. అంటే ఏ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ప్రతి పని చక్కగా చేసుకుంటూ వెళ్తాడు. చాలా మంచి మిత్రుడు భాస్కర్ రెడ్డి కూడా, అటువంటి మంచి మిత్రుడు. ఆయన జ్ఞాపకార్థం రవీందర్ రెడ్డి ఈ నూతన భవంతి సైన్స్ ల్యాబ్ కొరకు నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు చూస్తుంటాను సునీల్ కుమార్ గారు కానీ దశన్న కానీ ఏదో ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది అని అనిపించే అంత ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి ఈ యొక్క జూనియర్ కాలేజీలో స్ట్రెంత్ పెంచింది వాళ్ళే. మేము వెనకాల నుండి మేమేం చేస్తున్నా ముందుగా ఉండి అందరు పిల్లలకి పిలిపించుకొని వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేసి మెస్ ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి అలాగే ప్రచారానికి కూడా పోయారు. నాగేంద్రన్ అయితే ప్రతి విలేజెస్కి వెళ్ళి గస్కర్ గవర్నమెంట్ గారు చేరన్నాయ అని చెప్పి అందరిని చాలామందిని చేర్చి మ్యాక్సిమం అంటే అంత కాకపోయినా మన చేసిన కృషిలో కొంతమేరకన్నా సఫలీకృతమయ్యారు ఇరువురు. అట్లాగే డిగ్రీ కాలేజీ కూడా గతంలో న్యాక్ బృందం వచ్చినప్పుడు మేము కూడా అంతా ఇల్లు కూడా రోజు దాంట్లో సెలెక్ట్ చేయించాం. అలాగే అక్కడ ఒక హాస్టల్ కూడా నిర్మించాం. అట్లాగే మొన్న న్యాక్ బృందం వచ్చినప్పుడు అన్న వాళ్ళు చెప్పి రాలేకపోయాను, దేవుడి దగ్గర అది కూడా శాంక్షన్ అయినట్టుంది, బిగ్రేడ్ వచ్చినట్టుంది. సంతోషం ఏదైనప్పుడు ఇక్కడ అందరూ మా అన్నోళ్ళు ఉన్నారు, సీనియర్స్ అందరూ కూడా మంచి మిత్రులు. అట్లాగే మా సురేంద్రన్న ఉన్నారు. మా సురేంద్రన్న మా రఘున్న గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు కూడా మొట్టమొదట నన్ను అభ్యయంగా పలకరించి పిలిపించి నువ్వు గెలుస్తావు సునీల్ అని ఆశీర్వదించి సహాయం చేసిన వాళ్ళు మా రవీంద్రన్న, మా సురేంద్రన్న. వాళ్ళకి ఈ డయాస్ మీద మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాలేజీకి సహాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మనం చదివినటువంటి కాలేజీ, మనందరం కూడా ఈ కాలేజ్ ద్వారానే చదివి మంచి స్థానాల్లో ఉన్నాం. అలాగే ఇంకా చాలా ముందు ధన్యవాదాలని తెలియజేసుకున్నాము. అదేవిధంగా ఇంతకుముందు వొకేషనల్కి అసలు రూములు లేకపోతే, అదేవిధంగా పెడిమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారు మాకు మూడు రూములు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. సారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. కాబట్టి ఈ కళాశాలకి ఎంతో పూర్వవైభవం అనేది ఉంది. ప్రస్తుతం ఆ పూర్వవైభవం అనేది తగ్గిపోయింది. ఎంతోమంది కొంతమంది దాతలు ముందుకొచ్చి కొన్ని క్లాస్ రూములకు కానీ మీరు కానీ కట్టించగలిగితే మళ్ళీ పూర్వవైభవం తీసుకురాగలుగుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన కళాశాల ఈ విధంగా మనకు ఇప్పుడు దాకా నిలబడుతుందంటే దానికి ప్రధాన కారణం మన సునీల్ కుమార్ సారు. ఇంతకుముందు అడ్మిషన్ తగ్గిపోయేటటువంటి సందర్భంలో సారే మామూలుగా డబ్బులంతా అందరికీ ఫీజులు కట్టి మార్క్స్ స్కోరింగ్ అందరికీ అట్టాడు. కామర్స్లో 84 వచ్చి అప్పట్లో యూనివర్సిటీ ఫస్ట్, నాలుగు జిల్లాల తిరుగు ఎస్వి యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత ఒక డిగ్రీ 3 ఇయర్స్లో కూడా 80 మెంబర్స్ ఉంటే 5 మంది పాస్ అయితే వాళ్ళలో ఒకడు. సో ఆ టైంలో మంచి స్టూడెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ చిన్న ఏజ్లోనే 24 ఇయర్స్లో లిక్కర్ షాప్లో వ్యాపారంలోకి వచ్చి ఆ ఏజ్లో జనరల్గా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఆ బిజినెస్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసి మా ఫ్యామిలీని నిలబెట్టి
ఒక పొజిషన్ తీసుకొచ్చాడు. సో ఆ ఏజ్లో జనరల్గా ఆ బ్యాలెన్స్ ఉండడం చాలా కష్టమైన విషయం. నెక్స్ట్ నా విషయానికి వస్తే టోటల్గా రివర్స్. ఇంటర్మీడియట్లో మేము ముగ్గురు ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాము, కాలేజ్ లేకపోతే సినిమాలు తిరగడం, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా. మరీ దారుణం ఏంటంటే ఒకసారి ల్యాబ్లో నిర్మించి ఇచ్చారు సుమారు 16 లక్షల రూపాయలు వ్యయంతో ఒకే ఒక డోనర్. నిజంగా ఈ సందర్భంగా సురేంద్రకి మరొకసారి మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. అలాగే జొన్న మోహన్ కృష్ణ గారు యుఎస్లో ఉన్నారు, మాకన్నా చాలా సీనియర్ ఆయన, చెన్నూరు జొన్న శ్రీరామాడు బ్రదర్ ఆయన. వారు వారి తల్లిగారి పేరుతో దీని వెనక పక్కన ఉన్నటువంటి గ్రంథాలయం కట్టించారు. వారు గ్రంథాలయం కోసం కట్టించారు కానీ తరగతి గదులు లేకుండా ఉన్న కారణం చేత దాంట్లో టెంపరీగా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ. అదేవిధంగా గత సంవత్సరం ఇదే ఆగస్టులో మనం ఈ సభను జరుపుకున్నప్పుడు నేను స్నేహితుల మధ్య చెప్పాను, ఇక్కడ కాలేజీలో ఆ కనిపించేటటువంటి బిల్డింగ్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ సపరేట్గా ఉన్నాయి, బాటనీ జువాలజీకి రెండింటి కలిపి ఒకే ల్యాబ్ ఉంది, ఎవరైనా మన వాళ్ళు స్పందిస్తే ల్యాబు కట్టుకోవచ్చు అని చెప్పాను. స్పాంటైనియస్గా అక్కడే కూర్చున్నాడు రవి జనం మధ్యలో, ఇప్పుడు కూర్చున్నట్టుగానే లేచి నేను గట్టిచ్చేస్తానన్నాడు. మేమందరం వండర్ అయిపోయాం నిజంగా కూడా రవి అంత జనరస్గా స్పాంటైనియస్గా అనౌన్స్ చేస్తాడని మేము ఆ రోజు అయితే ఊహించలేదు. తర్వాత ఎవరైనా చెప్తారు పడతాంలే అందరి దగ్గర డొనేషన్లు తీసుకుని అనుకున్నాం, కానీ తర్వాత రవి చెప్పిన తర్వాత నేను గమ్మునుకుంటా ఇంక మళ్ళా దసరా ముహూర్తాల టైంలో రవి ఇట్లా ఉంది ఏం చేయమంటారు అంటే. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివకళం పాదయాత్రలు చేసిన విమర్శలు అర్ధరహితమని వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్త వత్సలరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నారా లోకేష్ గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్టమూరు వాకాడు కోట మండలాల్లో యువగళం పాదయాత్రపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కోటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రజా సమస్యలపై అవగాహన లేని పాదయాత్ర శూన్యం, వాకాడు మండల అభివృద్ధి గురించి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారు. నాడు స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రోత్సాహంతో వచ్చింది, కానీ టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, నేడు అభివృద్ధి పదంలో ఉందని తెలిపారు. అసలు వాకాడు మండలంలో టీడీపీ పార్టీ ఉందా? ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాకాడు మండలంలో అభివృద్ధి శూన్యం, ఈ విషయంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఎవరో రాసిన స్క్రిప్టులు చదవడం, శాసనసభ్యులపై విమర్శలు చేయడం తప్ప పాదయాత్రలు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్రలు జనాదరణ కరువైందని తెలియజేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ సంఘం అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ ఏనుగు సుధాకర్ నాయుడు, సర్పంచ్ విజయరెడ్డి, ఉప సర్పంచులు పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, బుధరం వెంకటరత్నం, వాకాడు ఎంటోమెంట్ చైర్మన్ గూడూరు వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ వాకాటి సంపత్ కుమార్ రెడ్డి, కాటం రెడ్డి, రామలింగారెడ్డి, వెంకటేశ్వర్లు, వి రవి, మహేంద్ర, సుధాకర్ రెడ్డి, వెంకటయ్య, రంగనాథ్, సీనయ్య, కృష్ణయ్య, శేఖర్, సునీల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విమర్శలు చేయొచ్చు, విమర్శ తప్పని కాదు. ఆయనకు అసలు రైస్ మిల్లు ఉంటే 4 లోడ్లు దాల్తున్నారని చెప్పొచ్చు, కానీ అసలు అతనికి ఏమీ లేకుండానే రోజుకు ఒక లోడు దొంగ బియ్యం పోతుంది మద్రాసు. అంటే ఉదాహరణకు నేను చెప్పేది, ఈనాడు ఎమ్మెల్యేల అందరి మీద అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే కనీస అవగాహన ఉండాలా మాట్లాడేదాని మీద. స్వర్ణముఖి బ్యారేజ్కి ప్రధాన రూపకర్త నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 90లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో వాకాడు ప్రాంతం కానివ్వండి, కోట చిట్టమూరు మండలాల్లో ఉండేటువంటి రైతాంగం కేవలం వర్షం మీద ఆధారపడి, వర్షం కురిస్తే చెరువులు నిండుతాయి, ఆ నిండినటువంటి ఒకసారి నిండితే ఒక పంటకు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఆ చెరువు నీళ్లని దృష్టిలో పెట్టుకుని పంట వేసేసి ఒక్క తడో రెండు తడిలో చాలా ఎండిపోయేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో చూశాము మేము చిన్నప్పటి నుంచి. నేను ప్రత్యక్ష సాక్షిని. చూపిలి చెరువు ఆయకట్టు కింద ఉండేటువంటి రైతాంగం అప్పులు పాలైపోయి, ఉదాహరణకు బాలుడిపాళెం రైతాంగం, బాలుడిపాళెం నుంచి ఇటు కల్లూరు దాకున్నాయి పొలాలు, అటు తూపిలిపాళెం దాకున్నాయి. కేవలం వ్యవసాయ నష్టాల మీద ఆ పొలాలంతా అమ్ముకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే పంట వేయడం, ఒక తడి చాలకపోతే ఎండిపోతే బోర్లు లేక ఎండిపోయి నష్టపోయేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు అనేక సార్లు మొరబెట్టుకున్న తర్వాత ఒక శాశ్వత పరిష్కారం చేయాలని ఆయన చేపించినటువంటి కార్యక్రమం మీద ఈ మధ్య పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు కోటలో పబ్లిక్ మీటింగ్, ఈ ప్రాంతానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు ఈ ప్రధాన ఉద్దేశం ఈ ప్రెస్ మీట్, దానికి సమాధానం
రెండవది మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి వాకాళ్ళు ఏం అభివృద్ధి చేశారు అనే దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శకు సమాధానం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ ప్రెస్ మీట్ బయటం జరుగుతుంది. మొదటగా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ వాకాడు మీదుగా కోటలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గూడూరుకు వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, ఎన్నికల హామీలు. ఆ ఎన్నికల హామీల్లో ప్రధానంగా వాకాడు బ్యారేజ్కి నికర జలాలు కేటాయింపు, కండ్లేరు జలాలు ఆ హామీని నెరవేర్చలేకపోయాడు 4 సంవత్సరాలైనా. రెండవది స్వర్ణముఖి బ్యారేజ్ కెపాసిటీని పెంచుతానని చెప్పి పెంచలేకపోయాడు అనేటువంటి 2 వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు మొదట నేను చెప్పేది లోకేష్కి కనీస అవగాహన లేదు వీటి మీద. ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా చలామణి అయిపోతున్నాడు కానీ ఒక నాయకుడు ఒక రాష్ట్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే విధంగా చట్టం చేసి దాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షుడు గంగపట్నం రమణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన మనుబోలులో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలు అందజేశారు, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ ఉప సర్పంచ్ ఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించడం అభినందనీయమని అన్నారు. సంస్థ ప్రతినిధి దివ్య ఆనంతాచార్యులు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో తిరుపతి రుక్మిణమ్మ అనే పేద బ్రాహ్మణ మహిళకు ఫలసరుకులు రొక్కం కలిపి 8,000 రూపాయలు ఆర్థిక చేయూతను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో స్థానిక వైద్యులు శివకుమార్ రౌతు నాగరాజు చంద్రశేఖర్ రెడ్డి ఆలయ అర్చకులు మురళీ శర్మ శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు హరీష్ రెడ్డి శివకుమార్ శేఖర్ ఏడుకొండలు గురుమూర్తి గురుప్రసాద్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గంగపట్నం రమణయ్య. నేను అఖిలపక్ష రైతు సంఘం నెల్లూరు జిల్లా కన్వీనర్ని అడ్వకేట్ని కూడా. 2 నెలల కార్యక్రమం ఇచ్చారు ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ మోర్చా. మీకు గుర్తుండే ఉంటుంది ఢిల్లీలో 3 చట్టాలు వెనక్కి తీయడంలో 200 సంఘాలు కలిసి పనిచేశాయి. నల్ల చట్టాలను అయితే వెనక్కి తీసుకున్నారు కానీ వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధర ప్రకటించి చట్టం చేయాలనే డిమాండ్ అట్టే ఉంది. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి ఆయన హామీ ఇచ్చి కూడా వెనక్కిపోయారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ చట్టం అమలు చేయాలి. ఊరికే మద్దతు ధర ప్రకటించడం అమలు చేయకుండా పోవడం అది కాకుండా చట్టం చేయాలి, మద్దతు ధర ప్రకటించాలి, ఆ చట్టం అమలయ్యేదానికి కమిటీని వేయాలి, ఎవరైనా వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధర కంటే తక్కువ కంటే నేరంగా పరిగణించాలని చెప్పి డిమాండ్తో భారతదేశ వ్యాప్తంగా జూలై నెలంతా కార్యక్రమాలు తీసుకున్నాం. అందులో భాగంగా అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని. మేము అడుగుతున్నాం అసలు ఆదాయమే లేదు రెట్టింపు చేస్తామని. ఈరోజు కూడా చట్టం చేయాల. అందుకని చట్టం ఖచ్చితంగా చేయాలా, ఎందుకంటే భారతదేశంలో అన్ని కంపెనీలు తయారు చేసే వస్తువులు వాళ్ళు రేటు ప్రకటించుకుంటారు ఎంఆర్పి అని చెప్పి. మరి ఒక రైతు మాత్రం పండించేదానికి వాళ్ళ ధాన్యానికి కానీ ఇతర ఉత్పత్తులకి వాళ్ళు రేటు ప్రకటించరు. ప్రభుత్వం ప్రకటించాలా, కొనదానికి కొంటారు వ్యవసాయ. ఇప్పుడు భారత మన నెల్లూరు జిల్లాలో దాదాపు 10 లక్షల పుట్లు 15 లక్షల పుట్లు మెట్రిక్ టన్ ధాన్యం మార్కెట్లోకి వస్తే ధర లేక దాదాపు 1,000 కోట్లు నష్టపోతున్నారు రైతులు. మేము చెప్పేది ఏంటంటే నెల్లూరు జిల్లాలో వరి పండించే రైతులకి క్వింటాల్కి మద్దతు ధర 3,000 ప్రకటించి పుట్టుకి 25,000 ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. రెండోది ఒక్కటి ఉంది, జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని ఇప్పుడు అధికారులు పరీక్షిస్తున్నారు. అధికారులంతా దాని మీద దృష్టి పెట్టి తిరుగుతూ ఉన్నారు. అందులో 2 ముఖ్యమైన విషయాలు రైతులకు సంబంధించి. ఈ 11 సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఇంటింటికి వచ్చి, అందులో 2 పాస్పుస్తకాలు ఇవ్వడం పెండింగ్లో ఉండే రైతులకి. రెండోది కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వడం. పాస్పుస్తకాలు 3 నుంచి పెండింగ్లో ఉన్నాయి. 1 సర్వే నెంబర్లు మారాయని ఒక రైతులు 1,000 మంది అప్లై చేసుకున్నారు. కొత్తగా భూమి కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న రైతులు 1,000 మంది వీఆర్ఓ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఆ సమస్య పరిష్కారం కాల. ఇప్పుడు ఈ వారం రోజుల్లో పరిష్కారం అవుతుందని మేము చెప్పడం లే, కానీ అధికారులంతా దృష్టి పెట్టి పాస్ పుస్తకాలు ఇప్పించాలని చెప్తున్నాం. రెండోది కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకపోతే వాళ్ళు పంట అమ్ముకోలేరు, ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ జరగదు, పంట రుణం రాదు, సబ్సిడీ రాదు, అసలు వాళ్ళకి ఏ గుర్తింపు ఉండదు. అందుకని 2019 కౌలు రైతులకు ఒక చట్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఒక నిబంధన పెట్టారు,
ఎవరైతే భూ యజమాని ఉన్నారో వాళ్ళ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈరోజు ఈ మనుబోలు మండలంలో రైతాంగాన్ని కౌలు రైతుల్ని కూడా కొన్ని గ్రామాల్లో కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు బాధలు చెప్పారు. గతంలో నష్టపరిహారం పంట రుణాలు నష్టపోతే వాళ్ళందరూ కూడా అధికారులు ఇస్తున్నారు కానీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఆ విధంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 10,000 రూపాయలు పెట్టుబడి సాగుకి ఇస్తుంది, 2 ఎకరాలకి 20,000 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇది సొంత నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలోనే ఆయన సొంత నియోజకవర్గంలోనే రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకునే దానికోసం ముందుకు రాకుండా ఆయన కల్లిబుల్లి మాటలు చెప్పి ఆయన తప్పుకుంటున్నాడు. అదేమంటే ప్రతిపక్షాలని తిట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డిని అడిగి ఈ రైతులు నష్టపోతున్నారు. రైతులకి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోకుండా ఉంటే, పండించే రైతు లేకుంటే మనకు తిండి గింజలు ఎక్కడొస్తాయని చెప్పేసి ఆలోచన ఈ మంత్రి గారు చేయడం లేదు. అందుకోసం వెంటనే కూడా ఈ మంత్రి కాకండి కొద్దండి సొరవ తీసుకొని ఆయన నియోజకవర్గంలో ముందుగా తిరుపతి జిల్లా వాకాడు మండలం వాలమేడు గ్రామంలోని శ్రీ మీనాక్షిదేవి సమేత చొక్కనాదేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ మహిళ తిరుపతి రుక్మిణమ్మకు ఫలసరుకులు. నమస్కారం. సరుకులు అందజేయడం జరుగుతుంది. మీరు చేసే సహాయ సహకారాలకి చాలా సంతోషం. భవిష్యత్తులో మేము కూడా వీరికి సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఒక పేద మహిళకి ఇలాంటి సహాయం అందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం వాలమేడు గ్రామంలోని శ్రీ తిరుపతి రుక్మిణమ్మ గారికి 8,000 రూపాయలు సంబంధించి పలసరుకులు రొక్కాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక వైద్యులు శివకుమార్ గారు, అలానే గ్రామ వైస్ సర్పంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో రాజకీయంగా మనుగుణను కొనసాగిస్తున్న కుటుంబం నుంచి రౌత్ రామకృష్ణ గారు, అలాగే స్థానికులైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం శ్రీరామసేన యువకులు అధ్యక్ష కార్యదర్శులు హరీష్ కుమార్ రెడ్డి, అలానే శివకుమారు, తర్వాత మా శేఖర్, దినేషు, గురుప్రసాద్, గురుమూర్తి, ఆలయ అర్చకులు మురళీ శర్మ గారు, మేమందరం పాల్గొని వారికి పోటీ సహాయం చేయడం జరిగింది. అలానే వదాన్యులైనటువంటి దాతలు వాకాడు మండలంలోని బీసీ కాలనీలోని పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు సుధాకర్ రెడ్డి ఇంటి ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ నిన్న వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని, పాదయాత్రలో జనాదరణ చూసి తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు, అసలు ఆయన్ని విమర్శించే స్థాయి వీళ్ళకి లేదని అన్నారు. మండలంలో అభివృద్ధిపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు మేము సిద్ధమేనని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వ పరిపాలనలోనే వాకాడు మండలంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధికి చోటు లేకుండా పోయిందని, అవినీతికి పెద్దపీట వేశారని ఎద్దేవా చేశారు. అధికార
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసింది మీరే కదా, టీడీపీ నాయకులు ఏనాడు అవినీతి చేయలేదని తెలిపారు. గతంలో టీడీపీ పార్టీలో ఉంది, అప్పటి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్నవారు మీకు కుడి ఎడమన ఉన్న విషయం విస్మరించారా? తొందరలోనే వాకాడు మండల వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని, ఇప్పటికే ప్రజలు నేటి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, తొందరలోనే అన్ని పంచాయతీల నుండి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. వాకాడు మండలంలో టీడీపీ పార్టీ సత్తాయంతో జరిగిన పాదయాత్రలు చూపించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల ప్రధాన కార్యదర్శి దోసగాయల కృష్ణమూర్తి, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తీపలపూడి రమణయ్య, మాజీ జడ్పీటీసీ బత్తన ప్రమీల, నియోజకవర్గ రైతు కార్యదర్శి నెల్లూరు సుధాకర్ రెడ్డి, తుమ్మల మోహన్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ సెక్రటరీ పి వసంత్, వేణునాయుడు, గోపినాయుడు, రౌతరమణయ్య, అన్నమేటి చంద్రయ్య, పోలయ్య, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పెట్టింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, అంటే వాళ్ళు అవినీతి చేశారా? నీకు తెలవకుండా నువ్వేమన్నా ఎస్సీని ఎస్టీని బీసీని ఏమైనా బతికరిస్తావా? నీకు తెలవకుండా ఏదైనా చేస్తే ఈ రోజు ఒక ఎస్సీ కావచ్చు, ఒక బీసీ కావచ్చు, నీకు ఓటీని పాపానికి పెన్షన్ రానియకుండా అధికారులు అడ్డం పెట్టుకుని ఆపే ఘనత నీది. నువ్వు కూడా పేదవాడి గురించి మాట్లాడుతున్నావు అంటే ఆశాయస్పదంగా ఉంది. అది నీ ఇజ్ఞతకే వదిలేయాలి. దాని గురించి మేము విమర్శిస్తే కూడా బాగుంది, ఎందుకంటే ఒక పేదవాడి కడుపు తెలుగుదేశం ఎప్పుడు కొట్ల పేదవాళ్ళ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా నువ్వేదేదో మేము జనార్దన్ రెడ్డి రైల్లో చేశాం, తెలుగుదేశంలో అభివృద్ధి జరగలేదన్న రా చేద్దాం. 82 తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం సమైక్యాంధ్రం ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలో ఎన్ని సంవత్సరం అప్పుడు తీర్చిద్దాం. లేదు అవన్నీ మనకుందనుకుంటే 2014 నుంచి 2018 వరకు అభివృద్ధి వాకాడు మండలమే ఎత్తుకుందాం. ఏం జరిగింది ఈ 4.5 సంవత్సరంలో? మీరేం చేశారు? దేనికైనా రెడీ. నువ్వు చేసింది ఏంది? ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఇలా ఉండే సప్లైర్లు మొత్తం క్యాన్సిల్ చేశావు. ఆ నిధులు ఏం చేస్తున్నారు కూడా తెలియదు. ఎస్సీలకి గతంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. 26 కార్పొరేషన్ ఈ నిధులు సప్లైర్లు ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేసి నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే ప్రతి పేదోడికి ఇల్లు అన్నావు. ఏదో నీ ఇల్లు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుని చూపించి మీరు ఇప్పుడు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి 180,000 సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటే నువ్వు 1.25 లక్షలు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సింగిల్ పైసా కూడా ఇవ్వకుండా ఇల్లు కట్టమని పేదోళ్ళ మీద ప్రజలు చేస్తున్నారు. ప్రజెంట్ సీఎం 16 నెలలు జైలు జీవితం గడిపించిన నాయకుడిని ఎన్నుకొని ఆంధ్ర రాష్ట్రం పాపం చుట్టుకున్నారు. ఈ రోజు ప్రపంచంలో గాని దేశంలో గాని ఎక్కడికన్నా పోయి నీ ఆంధ్రాకి రాజధాని ఏదంటే చెప్పుకునే స్థితిలో మనం లేవు. ఈరోజు ఒక స్కూల్కి పిల్లోడు పోయి ఎగ్జామ్లో అయ్యా నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పే పరిస్థితిలో లేదు, ఆన్సర్ క్వశ్చన్ లేదు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి మీరు కూడా మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. అందులో ఇంకోటి అవినీతిని గురించి మాట్లాడుతున్నారంటే మీరు అవినీతి పరుల, తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అవినీతి పరుల. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి ఏదో పొడిశాము ఎరగదీశావు అని చెప్పుకుంటావు. అది కాదు, గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదరమల్లి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా బల్లి దుర్గాప్రసాద్, అంటే తెలుగుదేశం కాంగ్రెస్ నుండి వైకాపా లేదు. ఆ రోజు కాంగ్రెస్ లో అభివృద్ధి జరిగింది, తెలుగుదేశంలో అభివృద్ధి జరిగింది. మేము కాంగ్రెస్ లో అభివృద్ధి జరగలేదని మేము చెప్పలా, మీరు చెప్తున్నారు. తీర ప్రాంతాల అభివృద్ధి ఏంటంటే సత్యనారాయణ మహానుభావుడు దుర్గాప్రసాద్కి దండం పెట్టాలి ప్రతి ఒక్కరు, వాకాడు మండలంలో ఉండేవాడు. ఈ రోజు నువ్వు పూడరాయిదరుకో పంటరంగంగా పోతున్నావు అంటే నీ గవర్నమెంట్ లో చేయాల, తెలుగుదేశం. కానీ మా దళిత సోదరులు వైఎస్ఆర్ సీపీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు స్పందించట్లేదో నాకు అర్థం కావట్లేదు. మొన్న పంచి ప్రభాకర్ అనే వ్యక్తి దుర్మార్గుడు నిలుచుడు, అతను శ్రీకాళ్ళు రెడ్డి, అతను ఒక దళితుల్ని ఆ విధంగా బండ బూతులు తిరుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇది దళితులు కాదా? ఎవడైనా ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు, లేదంటే టీడీపీలో ఉండొచ్చు, జనసేనలో ఉండొచ్చు, అందరు దళితులే కదా. దళితులను అడగతా ఉంటే కనీసం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారు? అసలు ప్రభాకర్ ని సుధాకర్ ని ఆ రోజు మాస్క్ అడిగిన దానికి చంపేశారు అతని మీద. ఎన్ని ఘోరాలు కదా ఇవన్నీ, మా మండల నాయకులు తెలియట్లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు మరి ఈ విధంగా జరుగుతున్నా గానీ మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, అదేవిధంగా
సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే ఏడ మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మొన్న అమ్మఒడి వదిలేరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏదో ఊరికి ఇద్దరికి ఇచ్చాడు కావాలంటే చర్చ మీరు అన్నారు కదా చర్చ సిద్ధమని మేము సిద్ధం. ఊరికి ఇద్దరికి ముగ్గురు తప్ప 100 మంది ఉంటే ఊరికి ఇద్దరు ముగ్గురు తప్ప ఎంతమందికి చోరో తెలుసుకున్నారండి మీరు చర్చకి సిద్ధం ఉన్నారు. ఆ రోజు ఎలాంటి ఏమన్నారు దాన్ని ఇలాంటి నీచమైన నికృష్టమైనటువంటి పదజాలం వాడిన పాపాన్ని ఎవరు పాలేరు. చాలా రాయల్టీగా చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేసినారు. ఇప్పుడు కూడా మాకు బడా నాయకులతో పెద్ద పెద్ద నాయకులతో ఎలాంటి ఇది లేదు. ఈ చోటా నాయకుల వల్ల ఈ సమాజం ఏమైపోతుందా అనేది కూడా ఆందోళనకరంగా ఉంది. ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఉనికిని కాపాడుకునే దానికి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మాకు. మన లోకేష్ విషయంలో అతను మాట్లాడే చేత కాదు, అతను ఆ విధంగా మాట్లాడతాడు ఈ విధంగా మాట్లాడతాడు అని అంటారు. ఆయన అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదివినాడు, ఇక్కడ సమాజంలో తిరిగిరోడు కాదు, ఎక్కడో అమెరికాలో చదువుకున్నటువంటి వాడు. అతను వచ్చి స్పష్టంగా ఎక్కడో ఎంత పెద్ద మేధావికైనా చిన్న చిన్న తప్పులు రావడం సహజం. ఆ తప్పుల్ని వీళ్ళు పెద్ద భూతత్వంలో చూపిస్తూ అతను అసమర్థుడు అతను సమర్థుడు కాదు అని మాట్లాడి ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని విషయాల్లో నెత్తి నెత్తిగా మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి, కానీ వాళ్ళతో మాట్లాడే అంత స్థాయి మంది కాదు. కానీ నేనేమంటానంటే వరుసగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వెంటనే మన హోంమంత్రి అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చారు. ఓపెన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతికి అరాచకాలకి మారు పేరు, అవినీతి పెట్టరేగిపోతుంది అని ప్రధానంగా అసలు ప్రభుత్వం మీద ఈ రెండు ప్రశ్నలు ఈ రెండు అంశాల మీదే వాళ్ళు విమర్శలు గుప్పించి వెళ్ళారు. ఒక్కడెవడన్నా ఎవడైనా దానికి ఒక్కడెవడన్నా రాష్ట్రం మీద ఎవడైనా ఒక్కడి తిరిగి మాట్లాడగలిగారా వైసీపీ వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా? మరి ఈరోజు అవినీతి అని తెలుగుదేశంని గతించిపోయిన తెలుగుదేశంలో మాట్లాడడం ఎంత హాస్యాస్పదం అనేది. ఈరోజు అవినీతికి మారు పేరు, అరాచకాలకి దౌర్జన్యాలకి పరాకాష్ఠ అయిపోయింది రాష్ట్రం. ఎక్కడ కూడా ఒకరు గొంతెత్తే పరిస్థితి కాదు, ఒకరు ప్రశ్నించే పరిస్థితి కాదు. ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రజ్యోతులు రాస్తున్నారు సోషల్ మీడియా వేదికగా చేసుకుని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.